రాజ్యాంశాన్ని చూస్తున్నాం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై మరికాసేపట్లో రైతులు సమావేశం కానున్నారు. సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో 7 గ్రామాల రైతులు ఎమ్మెల్యే గంపగోవర్ధన్, కలెక్టర్ ప్రజ్ఞలపై చర్చించనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం చెప్పండి, రైతు సమావేశం అజెండా ఏంటి? గత 5 రోజులుగా మాస్టర్ ప్లాన్ లో మార్పుల కోసం లేదంటే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గత నిన్నటి వరకు కూడా వివిధ రూపాల్లో రైతులందరూ కూడా ఆందోళన చేశారు. అయితే ఆ రైతుల ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించడం కానీ నిన్న జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రైతుల అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఏదైతే రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో ఇండస్ట్రియల్ జోన్ కానీ అదేవిధంగా గ్రీన్ జోన్ కానీ ఈ జోన్ల కింద తమ భూములు తొలగించాలని ఏదైతే రైతులు డిమాండ్ చేశారో ఆ డిమాండ్లకు అనుగుణంగానే ఖచ్చితంగా మార్పులు చేర్పుల సమయంలో తొలగిస్తామని ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే కలెక్టర్ మాత్రం స్పష్టంగా అంటే ఇది కేవలం ముసాయిదా మాత్రమే, ఇప్పుడే దాని గురించి ఎక్కువ ఆందోళన చెందొద్దని, రైతుల భూమి తీసుకోవడం అనేది జరగదని, కాకపోతే మీరు ఇచ్చేటువంటి అభ్యంతరాలను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని కలెక్టర్ చెప్పాడు. ఎమ్మెల్యే మాత్రం ఇది ఏదైతే మాస్టర్ ప్లాన్ తయారు చేశారో ఆ డ్రాఫ్ట్ కు సంబంధించిన తయారీలో తాము కౌన్సిల్ తీర్మానం చేసి పంపినటువంటి డ్రాఫ్ట్ కును కన్సల్టెన్సీ కానీ డిటిసిపి అధికారులు కానీ తయారు చేసి తిరిగి మాకు పంపించినటువంటి డ్రాఫ్ట్ లో చాలా తేడాలు ఉన్నాయని, మేము ఒక చోట ఇండస్ట్రియల్ జోన్ చూపితే కన్సల్టెన్సీ మాత్రం రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ జోన్ చూపిందని, అదేవిధంగా తాము పెట్టినటువంటి 100 ఫీట్ల రోడ్ను కాకుండా వేరే అదనంగా అనవసరంగా లేని చోట 100 ఫీట్ల రోడ్డును కన్సల్టెన్సీ ప్రతిపాదించని, కన్సల్టెన్సీదే పూర్తి బాధ్యత అని, లేదంటే కన్సల్టెన్సీ చేసిన తప్పుల కారణంగానే ఈ వివాదం నెలకొందని చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేశారు. ఈ రెండు అంశాల మీద కలెక్టర్ అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడినటువంటి అంశాల మీద ఈ రోజు రైతులు కీలకంగా చర్చించబోతున్నారు. అంటే ఇన్ని రోజుల నుంచి స్పందించకుండా డిటిసిపి అదేవిధంగా కన్సల్టెన్సీ మీద అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నెట్టేసే ప్రయత్నం చేశారన్నటువంటి విషయం మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఏమైనా కూడా రైతులు కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏదైతే కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైనటువంటి 7 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల రైతు ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఏదైతే తాము చేసినటువంటి ఆందోళనలు ఉన్నాయో ఆ ఆందోళన మీద అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చేసినటువంటి ప్రకటనల మీద చర్చించి ఒక నిర్ణయం అయితే భవిష్యత్ కార్యాచరణ మీద వెల్లడించే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీశైలం.